హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వెంకట్ మంత్రి అండి. నేను నాట్స్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అండ్ ఆల్సో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ద కోర్ మెంబర్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్ అండి. ఎస్టర్డే వీ కంప్లీటెడ్ ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్. ఉప్స్ సారీ, ఐఎమ్ అడ్మిటింగ్ పీపుల్. యా, టుడే ఈరోజు మనకి రామ్ కమల్ గారు, హీఈస్ గోయింగ్ టు టేక్ ఎ క్లాస్ ఆన్ స్టేజ్ ఫ్రైట్. దాని గురించి కొంచెం డిస్కషన్ ఉంటుంది. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, మీకు వీలుంటే ఇఫ్ యు ఆర్ నాట్ డ్రైవింగ్ ప్లీజ్ ఓపెన్ ద కెమెరాస్, లైక్ కెమెరాస్ ఆన్ చేయండి, ఆన్ ద కెమెరాస్. అండ్ ఆల్సో ఇఫ్ యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ లైక్ ఎనీ డౌట్స్, ప్లీజ్ వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. విల్ హ్యావ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ప్లేస్ ఆన్ ద చాట్, సో దట్ వీ కెన్ గెట్ దోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఆల్సో. బిఫోర్ దాట్ లైక్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా కానీ ప్లీజ్ లెట్ అస్ నో. యూ కెన్ కాల్ మీ ఆర్ సంబడి. బట్ బిఫోర్ గోయింగ్ టు ద సెషన్, లైక్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రామ్ కమల్ గారు, అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్ కోచ్, మెంటర్ హూ హ్యాస్ సర్టిఫైడ్ బై ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ ఇంటర్నేషనల్ బై అండ్ బై ప్రొఫెషన్ హీఈస్ అడ్వకేట్ అండ్ ఎల్ఐసి చీఫ్ అడ్వైజర్ అండ్ ఆల్సో ఎ మెజీషియన్. టిల్ డేట్ మెంటర్డ్ ఓవర్ 20,000 people both offline and online and made the path to thousands to overcome the stage fear, improve personality development, enhancing positives lifestyle. Expertise in the area of training mentees to improve their communication both verbal and non-verbal. Effective trainer for kids 6 to 14, igniting their fun, creative quotient through their Young Minds program. Passionate to develop a depressionless society by adding positive value to the people around him. And he is also a certified trainer. I would like to welcome Ram Kamal Garu. Please take over this team, like Zoom session, please. Thank you, sir. Thank you so much, Venkat Mantri Garu. Thank you. I'm very happy. And andariki shubha sayantram andi. Hearty welcome. Wow. వెరీ గ్రేట్ స్మైలింగ్ చంద్రశేఖర్ గారు, ఎస్ నితిన్ గారు, వెల్కమ్ సార్, సాగర్ గారు, గోపాల్ గారు, హార్టీ వెల్కమ్. సారీ, సగున్ గారు, అట్ట సగున్ గారు, ఎస్ ఎవ్రీవన్. వీలైన వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీ మై వీడియోస్లో ఉండి స్మైలింగ్ కనిపిస్తూ ఉంటే ఆ స్మైలింగ్ ఇండియాలో రిసీవ్ చేసుకొని మళ్ళీ మీకు కూడా నేను కూడా అదే స్మైల్ కంటిన్యూగా రిఫ్లెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. గోపాల్ సార్, మీరు డ్రైవింగ్లో ఉంటే కంఫర్ట్, డోంట్ ప్రాబ్లమ్, నో ప్రాబ్లమ్, ఇట్ ఇస్ వెరీ కంఫర్ట్. అదర్వైజ్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసాము, నిన్నటి నుంచి జరుగుతూ ఉంది. నిన్న మీకు ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనేది జరిగింది. మనకేం తెలుసో అదే తెలుసు, ఏం తెలియదో అది తెలియదు. బట్ ఏం తెలియదో తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అనిపిస్తుంటుంది. ఆ చిన్న నాకు నా గురించి మీకు వెంకట మంత్రి గారు మీకు పరిచయం చేశారు కదా, ఐఎమ్ ఏ మ్యాజిషియన్ అని. మ్యాజిక్ ద్వారా నేను ఒక చిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీకు కన్వే చేయాలనుకుంటాను అన్నమాట. వాట్ ఇస్ దట్ అంటే, ఈ ప్రోగ్రాంలో మనం నేర్చుకోవటం అనేది ఓపెన్ మైండ్ తోటి, అంటే నాకేం తెలుసో అనేది పక్కన పెట్టి ఏం తెలియదో తెలుసుకోవాలనుకుంటే తెలిసిన దాన్ని కూడా పక్కన పెట్టగలిగితే తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. సో అప్పుడు ఏంటంటే మీరు వైట్ అండ్ వైట్ నోట్బుక్ ఎలా ఉంటుందో అలా ఉండాలి మన యొక్క మైండ్ అంతా కూడా నేర్చుకుంటప్పుడు. ఈ ప్రోగ్రామ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అందిస్తున్నటువంటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎవ్రీడే జరుగుతున్నటువంటి సెషన్స్ ద్వారా విల్ రిసీవ్ దట్ సమ్ మెసేజెస్. ఒక్కొక్క టాపిక్ మీద ఎక్స్పర్ట్ ట్రైనర్స్ వచ్చేసి విల్ గివ్ దట్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ విల్ బి వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ వెన్ విల్ రిసీవ్ విల్ గెట్ ఏ పిక్చర్, ఒక ఐడియా క్రియేట్ అవుతుంది.
ఒక స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఓహో ఒక స్పీకింగ్ పబ్లిక్ ఒక పబ్లిక్ స్పీకింగ్ ఆర్ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి మెథడ్స్ ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించాలా అనేది ఇదవుతుంది. దానివల్ల మన ట్రైనింగ్ చేయడం కానీ లేదంటే అదర్వైజ్ మన మన ప్రొఫెషన్స్లో కన్నా ప్రొఫెషన్ లైఫ్లో ఆర్ బిజినెస్ లైఫ్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందో, వెన్ విల్ రిసీవ్ ద మెసేజెస్ ఒక స్ట్రక్చర్గా క్రియేట్ అయినప్పుడు, ఆ వైట్ అండ్ వైట్లో మనం జాయిన్ అయినప్పుడు, ఆ జాయిన్ అయిన తర్వాత రిసీవింగ్ మెసేజెస్ తర్వాత విల్ గెట్ ఎ స్ట్రక్చర్ లైక్ దిస్. ఒక స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, కనిపిస్తుందండి. దెన్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటే మీలో ఒక కలర్ఫుల్ ఇమేజెస్ కనిపిస్తాయి, కలర్ఫుల్ లైఫ్ క్రియేట్ అవుతుంది. సో మీరందరూ కూడా అలాంటి అద్భుతమైన ట్రైనింగ్లోకి వచ్చినందుకు హార్టీ వెల్కమ్ అండి. సో టుడే అవర్ టాపిక్ మీకు తెలిసిందే, చాలామందికి ఉండేటటువంటిది స్టేజ్ ఫ్రైట్. స్టేజ్ ఫ్రైట్ గురించి మీరేమనుకుంటున్నారో అనేదానికి ముందు, అసలు పబ్లిక్లో ఈ స్టేజ్ ఫియర్ ఆర్ స్టేజ్ ఫ్రైట్ అనేది ఎంత ఇదిగా ఉంది, అసలు దేన్ని ఎక్కువగా భయపడుతుంటారు, దేన్ని చూసి ఎక్కువగా భయపడుతుంటారు, అసలు పబ్లిక్లో మనకున్నటువంటి త్రూఅవుట్ వరల్డ్లో 74% పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడుతుంటారు. సో ఐ హావ్ స్మాల్ క్వశ్చన్స్ అనమాట మీకు, మీది కూడా ఇంటరాక్టివ్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఒక ఒక 3 క్వశ్చన్స్ మీకోసం క్రియేట్ చేశాను. సో మీరు కూడా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. సో ఎస్, సో మన పబ్లిక్లో చాలామంది దేన్ని ఎక్కువగా చూసి భయపడుతుంటారు, వేటిలో ఎక్కువ మంది పర్సంటేజ్ ఎక్కువ మంది ఎక్కువగా దేన్ని చూసి భయపడుతుంటారు, ఇదంటే చాలా చాలా భయం అనేది ఫీలింగ్ జరుగుతుంది పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ దగ్గర నుంచి నార్మల్ పబ్లిక్ వరకు. దీంట్లో ఏదని మీరు ఫీల్ అవుతున్నారు, వాట్ యు ఫీల్, ఆన్సర్ ఏ అయితే ఏ పెట్టండి, బి అయితే బి పెట్టండి, సి అయితే సి పెట్టండి, ఆర్ డి అయితే డి పెట్టండి. యా సి ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, వావ్ సూపర్, వెల్కమ్ సార్, వెల్కమ్ సౌజన్య మేడం, సి యా నిఖిల్ గారు, సి గోపాల్ గారు, సి వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో పబ్లిక్ స్పీకింగ్ అనేది మిగతా భయాల కంటే కూడా, ఓకే శగున్ గారు ఒకరే బి ఫియర్ ఫర్ డెత్ అని పెట్టారు, వా డెత్ అనేది 100% కానీ అది అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ గెటింగ్ దిస్ ఆన్సర్స్ అనమాట. వావ్ సూపర్ వండర్ఫుల్ అండి, యాక్టివ్ పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషం, హార్టీ వెల్కమ్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చినప్పటికీ మనం చేస్తున్న దాంట్లో, వాట్ ఈస్ వన్ రీజన్ పీపుల్ ఫర్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్, ఆ రీజన్ ఏమని ఫీల్ అవుతున్నారు, దే థింక్ దే విల్ బీ దే బోర్ ద ఆడియన్స్ని బోర్ ఫీల్ అయ్యేలాగా చేస్తామని ఫీల్ అవుతుంటారా, లేదంటే వాళ్ళు మనం చూసి నవ్వుతారనే ఫీలింగ్ తోటి అసలు పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వరా, లేదంటే వర్రీ అబౌట్ ట్రిప్పింగ్ ఆన్ ద వేవ్ అప్ టు ద స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం షవరింగ్ అవ్వటము కానీ ఇదవుతాం అనేది ఫీల్ అవుతుంటామా, లేదంటే అన్ని కలిపి ఈ ఫీల్ అయ్యి మనం పబ్లిక్ స్పీకింగ్ అనేది చెయ్యమా, ఏదని మీరు ఫీల్ అవుతున్నారు? సెకండ్ స్లైడ్ రాలేదు సార్, ఒకసారి అది చూడండి, అది మీరు ప్రెజెంటేషన్ మోడ్ లో పెడితే ఈజీ ఉంటుంది. ప్రెజెంటేషన్ లోనే పెట్టాను సార్, ఓకే ఐ విల్ షో అగైన్. అది ఫస్ట్ స్లైడ్ చూపిస్తుంది నాకు, బట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ లైక్. యా ఐ విల్ షో అగైన్. ఎస్ సెకండ్ స్లైడ్ కనిపిస్తుందండి, యా థ్యాంక్ యూ. సో ఈ రీజన్ వల్ల పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇవ్వకుండా ఉంటున్నారు చాలామంది, ఏ రీజన్ అయి ఉంటుంది, విచ్ రీజన్ యు ఆర్ మీరు అనుకుంటున్నారు, విచ్ వన్ అని, ఏబిసిడి, వావ్ ఎవ్రీ వన్ ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ అండి, గోపాల్ గారు, ఎస్ కాశీ గారు, ఎస్ ఈశ్వర్ సార్, సూపర్ అండి, బిబిబి ఓకే ఓకే, యా డి డి వెంకట్ మంత్రి గారు కూడా డీనే సెలెక్ట్ చేశారు, ఎస్ అండి 100%. ఇవన్నీ రీజన్స్, చాలామంది ఏంటంటే ఒక రీజన్ ఫీల్ అవుతున్న వాళ్ళు ఎస్ అది నవ్వుతారని చెప్పేసి మనం అనుకుంటుంటాము. సో మచ్ అంటే ఒక 74% మనకున్నటువంటి పాపులేషన్లో పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడుతున్న వాళ్ళు ఈ 3 రీజన్స్ అనేది కామన్గా ఫీల్ అవుతుంటారు, ఏంటంటే ఇద్దరు ఆడియన్స్ నవ్వుతారనో, లేదంటే మనం చెప్పేది విని బోర్ ఫీల్ అవుతారనో,
లేదంటే మనం ఫీల్ అవుతామని చెప్పేసి మనం ఫీల్ వేరే వాళ్ళ ఎక్స్పెక్ట్ ఎక్స్పీరియన్స్ని మనం ఫీల్ అయ్యి చెప్పడమో, ఇలాంటి వాటన్నిటితోటి కూడా ఆగిపోతూ ఉంటారు. చేయకుండా పబ్లిక్ స్పీకింగ్ అనేది చేయకుండా ఉంటుంటారు, ట్రైనింగ్స్ అనేది చేయకుండా ఉంటుంటారు. దెన్ నెక్స్ట్ వస్తే యా ఈ స్లైడ్ కనిపిస్తుందండి. విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రికమెండెడ్ స్టెప్ టు రెడ్యూస్ స్పీచ్ యాంగ్జైటీ. ఈ నాలుగిట్లో మీరు ఏం ఫీల్ అవుతున్నారు? లెర్న్ టు రిలాక్స్ లేదంటే నో ద మెటీరియల్ ఆర్ టర్న్ నర్వస్ ఇన్ టు పాజిటివ్ వే ఆర్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ నాట్ యువర్ మెసేజ్. ఈ నాలుగు క్వశ్చన్స్లలో ఏ క్వశ్చన్ అని మీరు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు కూడా నాకు సెకండ్ డే కనిపిస్తుంది, మేబీ లైక్ మై నో సార్, నాకు కూడా కనిపిస్తుంది సెకండ్ సెకండ్. ఓకే ఓకే యా థర్డ్ ది కనపట్లేదు సార్. వన్ సెకండ్ వన్ సెకండ్. యా ఇప్పుడు కనిపిస్తుంది. నౌ 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 యా నౌ ఇస్ గుడ్. ఈ ఈ నాలుగిట్లో మీరు ఏది ఏది మనకు రీజన్ అని ఫీల్ అయ్యి ఇది చేస్తుంటాం మనం, దీన్ని దేంట్లో మనం ముందుకు వెళ్ళాలి, ఈ నాలుగిట్లో ఏది విచ్ వన్ ఈజ్ కరెక్ట్? వావ్ సూపర్ బి. ఓకే యా డి డి సి ఓకే వండర్ఫుల్ అండి వండర్ఫుల్. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే యు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఆల్రెడీ మీకు ఇక అది ట్రైనింగ్ అనేది పబ్లిక్ స్పీకింగ్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోయింది అనేది మాకు అర్థమైపోయింది. ఎస్ అండి ఇంతేనండి, ఇంతకు మించి ఏమీ ఉండదు, మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనము ఏంటి, మనము ఈ ఓవరాల్గా పబ్లిక్ స్పీకింగ్ అనేది ఏంటి అన్నప్పుడు, పబ్లిక్ స్పీకింగ్ అంటేనే భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఒకలమే కామ్ అనేది ముందుగా ఫీల్ అవ్వండి. అసలు భయాలు ఎన్ని రకాలుగా ఉంటాయో ఆలోచిస్తే, మనకు ఒక సినిమాలో ఒక యాక్టరు చాలా అద్భుతంగా చెప్పాడు, ఈ ఒక్క భయమే మనం ఫీల్ అవుతూ ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతుంటాం. కానీ ఈ భయాల కంటే కూడా భయంకరమైన భయాలు చాలా ఉన్నాయి, వాటి గురించి ఒక సరదాగా ఒక 2 మినిట్స్ విని దెన్ విల్ గోయింగ్ టు ద సెషన్ అండి. Should I choose DevOps as a career route or should I go for SRE? Oh wait, even cloud engineering. So, just for fun కోసం మీకు పెట్టడం జరిగింది. ఎందుకనంటే మనం చాలామంది ఫీల్ అవుతుంటారు భయం అనేది, ఈ స్టేజ్ ఫియర్ ఒకటి గురించి భయం భయపడుతూ ఆలోచిస్తూ ఉంటాం. బట్ భయాలన్నీ ఎన్ని రకాలుగా అంటే, మనం ఏది చూస్తే భయం అనుకుంటామో అది భయపడుతూనే ఉంటాం. ఆ ముందు ఆ భయం నుంచి ముందుకు రావాలి, బయటికి రావాలి. అప్పుడే మనం దాన్ని అధిగమించినప్పుడు మాత్రమే జయించలేము, ఈ భయాలనేది జయించలేము. బట్ అధిగమించడం అనేది జరగాలి. ఆ అధిగమించడం అనేది ఏం చేయాలి, ఎలా చేస్తే అధిగమించుతాం? దట్ పబ్లిక్ స్పీకింగ్ అనేది అందరూ చాలామంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప ట్రైనర్స్ కూడా గొప్ప గొప్ప స్పీకర్స్ కూడా స్టార్టింగ్ అప్పుడు కంపల్సరీ భయపడుతూనే ఉంటారు. మనం ఒక్కలమే కాదండి, దీని గురించి ఆలోచించుకున్నప్పుడు దాన్ని ఎలా ఓవర్టేక్ చేయాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఓవర్కమ్ చేసి మనం కూడా ఎఫెక్టివ్గా పబ్లిక్లో మాట్లాడగలగాలి. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడటం స్టార్ట్ చేసినప్పుడు దట్ విల్ బి కొంచెం జరుకు భయం ఆ జంకు అనేది ఉంటూ ఉంటుంది జనరల్గా. దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్తేనే మనం అక్కడైనా మింగిల్ అవ్వగలుగుతాం. ద సేమ్ వే మనం పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఒక ట్రైనింగ్ ఇస్తేప్పుడు ఆ ట్రైనింగ్లో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగితే దీన్ని ఈజీగా ఓవర్టేక్ చేయగలుగుతాం. భయాందోళన గురవటం అనేది టోపోఫోబియా అయితే, ఈ స్టేజ్ ఫియర్ ఆర్ స్టేజ్ ఫ్రైట్ అనేది గ్లాసోఫోబియా అని ఫీల్ అవుతుంటారు, గ్లాసోఫోబియా అంటుంటాం. ఈ ఫోబియాని అధిగమించాలనుకున్నప్పుడు అసలు ఈ ఫోబియా ఎలా వస్తుంది, ఆ ఫోబియా వచ్చినప్పుడు ఈ ఫియర్ వచ్చినప్పుడు మనలో జరిగేటటువంటి సంఘటనలు ఏంది, ఏమేమి ఫీల్ అవుతాం, ఏమేమి జరుగుతాయి, దానివల్ల దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ స్టేజ్ ఫియర్ క్రియేట్ అయినప్పుడు మనలో ఉండేటటువంటిది ఏంటంటే, ఎస్ స్లైడ్ కనిపిస్తుందండి యా. సో పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలామంది చూసినప్పుడు ప్రతి ఒక్కరిలో పబ్లిక్ స్పీకింగ్ అనేది దాన్ని చూసి భయపడటం అనేది చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. మిగతా ఉన్నటువంటి భయాలందోళనలకు అన్నిటికంటే కూడా
పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా సర్వేలో తెలిసినటువంటి విషయం. 74% పాపులేషన్ పబ్లిక్ స్పీకింగ్ చూసి భయపడుతుంది. పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ కానీ ఈవెన్ పొలిటీషియన్ ఆల్సో ద ఫీల్ పబ్లిక్ స్పీకింగ్ అంటే పబ్లిక్లోకి వెళ్ళేసి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడేటప్పుడు ఎలాంటి సందర్భానుసారంగా మాట్లాడకుండా అసందర్భమైనగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ జనరల్గా ఆ షవరింగ్ జరుగుతూ ఉంటుంది. వీటన్నిటినీ గురించి ఆలోచించినప్పుడు మనం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం ఒక్కలమే లేము అనేది మాత్రం ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఒక్కలమేమి లేము, ఇంకా చాలామంది మనలాంటి వాళ్ళు ఉన్నారు అనేది మనం ఆలోచించుకోగలగాలి. సో ఇది జరిగినప్పుడు ఈ ఫియర్ కలిగినప్పుడు మనకి ఏమేమి జరుగుతాయి అని ఆలోచిస్తే సో ఏం సిమ్టమ్స్ జరుగుతూ ఉంటాయి, ఏమేమి మనకు ఫీల్ అవుతుంటాం అంటే యాంగ్జైటీ వస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక టెన్షన్ ఫీల్ అవటము, యాంగ్జైటీ ఫీల్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని అప్పుడు ఆ టైంలో వచ్చేటప్పటికి మనం మాట్లాడాలి అనే ఆలోచన పక్కన పోయేసి మన యొక్క హార్ట్ బీట్ పెరగటం కానీ శ్వాస తీసుకోవటం పెరగటం కానీ ఇవన్నీ ఇన్ జనరల్గా జరిగేటటువంటి సంఘటనలు, చాలామందికి జరిగేటటువంటి సంఘటనలు. ఆ టైంలో వచ్చినప్పటికీ మనము పోడియం ఉందనుకోండి, సపోజ్ ఆ పోడియం మీద ఏం చేస్తుంటే టెట్టపటపట సౌండ్ కొడుతుంటారు, కొంతమంది స్పెట్స్ పెట్టుకున్నారనుకోండి, ఆ స్పెట్స్ తీస్తుంటారు పెడుతుంటారు, మళ్ళీ లేదా జాబులు పెడుతుంటారు, లేదంటే చేతులు పట్టుకుంటారు, లేదంటే మళ్ళీ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆ టెన్షన్ని ఓవర్టేక్ చేస్తానికి ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. షెవ కాళ్ళు వణుకుతూ ఉంటాయి, వాయిస్ కూడా వణకటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ జనరల్గా ఇది జరిగేటటువంటి సంఘటనలు. అండ్ ఆ టైంలో 100% నోరు ఎండిపోతుంది, పెట్స్ కట్టుకుపోతుంటుంది, వాయిస్ రాదు, పెగలదు, వర్డ్స్ తడబడిపోతూ ఉంటాయి ఆ టైంలో. దాంతోపాటుగా చెమటలు వచ్చేస్తుంటాయి, హ్యాండ్స్ కాళ్ళు చెమటలు, కాళ్ళలో చేతులలో చెమటలు కారిపోతుంటాయి అన్నమాట. వాళ్ళు పట్టుకొని ఒకరు ఆ టైంలో పోయి చేతిలో చేయి పట్టుకుందాం అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు స్వెట్టింగ్ అనేది కలుస్తూ ఉంటుంది. అంటే అంత అంత వర్రీ ఫీల్ అవుతుంటారు. సో అట్ ద సేమ్ టైం అనీజీ వస్తుంది ఆ ఫీలింగ్ తోటి, చెమట వికారంగా అనిపిస్తుంటుంది కడుపులో నుంచి, ఒక విధమైన ఫీలింగ్ అనీజీ ఫీలింగ్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఐ బ్లర్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా లేనిది ఐ కాంటాక్ట్, ఐ క్లియర్గా కనిపించేటటువంటి విజన్ ఆ టైంలో వచ్చేటప్పటికి ఆ విజన్ బ్లర్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు ఫీల్ ఇట్, దిస్ ఈజ్ కామన్. అండ్ ఇవన్నీ ఆ స్టేజ్ మీద ఎక్కినప్పుడు మాత్రమే జరుగుతూ ఉండేటటువంటి విషయాలు. ఇవి అన్నీ కూడా నాట్ డిసీజెస్. ఆ విజన్ బ్లర్ అవ్వడం అనేది ఆ టైంలో జరిగిన తర్వాత, స్టేజ్ దిగిన తర్వాత ఆ పర్సన్కి మళ్ళీ విజన్ అనేది క్లారిటీగా క్లియర్గా ఉంటూనే ఉంటుంది. జనరల్గా ఎప్పుడే ఎప్పుడు ఎలా ఉంటుందో యాంగ్జైటీ అనేది జనరల్ మామూలు మన ప్రొఫెషనల్ లైఫ్లో కనిపించదు, బట్ ఈ టైంలో మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా జస్ట్ సిమ్టమ్స్ మాత్రమే, ఇట్ ఈస్ నాట్ డిసీజెస్. అప్పుడు జరిగేటటువంటి అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఇవంటి వీటి గురించి ఆలోచించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం ఏం మాట్లాడాలి, ఎందుకు జరుగుతాయి ఈ సిమ్టమ్స్ అన్ని, ఎందుకు జరుగుతుంటాయి ఈ ఫీలింగ్స్ అన్ని జనరల్గా ప్రతి ఒక్కరిలో, అంటే అసలు అక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోవటం, ఎలా మాట్లాడాలో తెలియకపోవటం, ఆ మాట్లాడాల్సిన విషయం అంతా కూడా మర్చిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి ఆ సందర్భంగా మనము ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ లాక్ ఆఫ్ ఆ ఇన్ఫర్మేషన్ మనం బాగా కలెక్ట్ చేసుకున్నా, బాగా ప్రిపరేషన్ అవ్వటం అనేది, ప్రాక్టీస్ అవ్వటం అనేది జరగకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాక్టీస్ చేసి మనం పోయి ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలియకపోతే కూడా ఇలాంటి సందర్భం జరగటం అనేది జరుగుతుంది. లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎంత బాగా ప్రిపేర్ అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉంటారేమో, వీళ్ళు ఉంటారో, మనకంటే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారేమో, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు మనం చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసేమో, ఇలాంటి ఫీలింగ్స్తో కూడా చాలామంది ఆగిపోతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కొంచెం లోతైన ఇన్ఫర్మేషన్ ఉండగలిగితే, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అనేది మనం ఫీల్ అవ్వగలిగితే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే వాటి అవతల వాళ్ళు పార్టిసిపెంట్స్ ఎవరు, ఆ పార్టిసిపెంట్స్ని చూడగానే వీళ్ళు షేక్ అవుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అసలు మనం ఏమనుకుంటున్నాం అనేది ఎప్పుడైనా ఆలోచించగలిగితే ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మనం ఏం చెప్పాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయ కలెక్టివ్గా ఉంటుంది. అండ్ దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ బి గ్రేట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అండ్ ఎవరో చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ని కూడా మనం ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ వెంకటమంత్రి గారు ఎప్పుడో సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్స్ మీదలా, నేను అప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడదామంటే టెన్షన్ ఫీల్ అయిపోయాను, నాకు అసలు నోట్లో నుంచి మాట రాలేదు అనేది ఎప్పుడో ఒకసారి సరదాగా చెప్పాడు అనుకోండి,
దాన్ని పట్టుకొని సెగున్ గారు ఏమనుకుంటారంటే అదే ఆయనే అలా ఫీల్ అయినప్పుడు నేను ఇంకెంత ఫీల్ అవుతాను అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సనే అలా జరిగిందంటే నాకు కూడా జరగవచ్చామనే ఉద్దేశంతో తను కూడా ఎక్కకపోవడం అనేది జరుగుతుండొచ్చు. అంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మన ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతుంటారు కొంతమంది, లేదంటే మనకి ఎప్పుడో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ని కూడా అది క్యారీ చేస్తూ ఉంటాం చాలా వరకు. అది కూడా కరెక్ట్ కాదు. మనం ఎప్పుడైనా కూడా పాస్ట్ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడూ క్యారీ చేయొద్దు. అప్పుడు జరిగినటువంటి ఎందుకు జరిగింది, ఆ జరగడానికి కారణం ఏంటి, ఆ కారణాన్ని మనము ఎవాల్యుయేట్ చేసుకొని దెన్ దాన్ని జరగకుండా ముందుకెళ్ళటం అనేది ఎప్పుడైనా జరగాలి, కానీ దాన్నే ముందుకు లాక్కుంటూ డ్రాగ్ చేసుకుంటూ ముందుకు రాకూడదు. దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఎప్పుడైనా కూడా మనం చేస్తున్నటువంటిది ఏంటంటే మనని గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఎలాగంటే లైక్ దిస్ అనమాట, మనం అందరం కూడా సింహమే, బట్ మనం ఏం చేస్తామంటే మనం మనము తక్కువగా అంచనా వేసుకోవటం. నేను మాట్లాడలేమో, నేను మాట్లాడితే వాళ్ళందరూ నవ్వుతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారని మనం ఏమనుకుంటామో అనేది ఆలోచన పక్కన పెట్టుకొని అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ చేసి మనం మనని తక్కువ అంచనా వేసుకొని ఆగిపోతూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నుంచి బయటికి రావాలి. ఎస్, నేను మాట్లాడగలను, దా నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయగలిగితే, అంటే ఇటువైపు నాణ్యానికి వైపు ఒక వైపే కాకుండా నెక్స్ట్ ఇంకొక వైపు ఉంది కూడా అని ఆలోచించగలిగితే విల్ డూ వండర్స్. ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్ని అందరూ కూడా వండర్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళే ఇండియా నుంచి వెళ్ళి. సో అలా అంత దూరం వెళ్ళి మనం వండర్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ పబ్లిక్లో ఒక పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వటం అనేది లేదంటే ఒక ట్రైనింగ్స్ ఇవ్వటం అనేది పెద్ద సమస్యే కాదు. దీన్ని ఎలా ఇవ్వాలి అనేది ఆలోచించగలగాలి. పాజిటివ్ ఆపరేషన్, నెగిటివ్ నుంచి పాజిటివ్ ఆఫర్మేషన్లోకి వెళ్ళాలి. నేను కూడా చేయగలను, నేను కూడా సాధించగలను, నేను కూడా మాట్లాడగలను, నేను కూడా ట్రైనింగ్ ఇవ్వగలను అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో, మనము 100% సింహాలమే, 100% టైగర్స్మే, 100% లయన్స్మే అని ఫీల్ అవ్వగలిగితే దెన్ విల్ డూ వండర్స్. దానికి మనం ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నప్పుడు ఒక రచయిత చెప్పాడనమాట, పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ద ఆర్ట్. ఒక 2 నిమిషాల ఒక ఐడియా, ఒక ఐడియాని, చిన్న వర్డ్ని, ఒక చిన్న కొటేషన్ని, ఆ చిన్న సెంటెన్స్ని తీసుకొని 2 అవర్స్ వొకాబులరీ మనం ప్రజెంట్ చేయొచ్చు అంట, జాన్ ఎఫ్ కెనడీ గారు చెప్పారనమాట. అంటే ఆలోచించండి, ఒక స్లోగన్ దొరికిన, ఒక కొటేషన్ దొరికిన, ఆ కొటేషన్ పట్టుకొని కూడా మనం దాన్ని డ్రాగ్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాడ్ ఆన్ చేసుకుంటూ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటూ స్టోరీస్ని యాడ్ చేసుకుంటూ మనము ఒక 2 అవర్స్ ఏంటి ఎంతసేపు అయినా మాట్లాడగలము, మనం మాట్లాడగలను అని ఆలోచించగలిగితే. సో హ్యావ్ టు చేంజ్ అవ్వడం, మన యొక్క మైండ్ సెట్ అనేది జస్ట్ ఒకవైపు నుంచి ఇంకోవైపు ఆలోచించగలిగితే దీన్ని ఓవర్కమ్ చేయటం అనేది చాలా ఈజీ. దానికి ఏం చేయాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు ఫీల్ ఇట్, నేనొక్కడనే లేను స్టేజ్ ప్రేయర్ తోటి, నేను ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయపడటం అనేది నేను ఒక్కడనే కాదు అని ఫీల్ అవ్వండి. ఇది జనరల్, పెద్ద పెద్ద స్పీకర్స్, పెద్ద పెద్ద ట్రైనర్స్ కూడా స్టేజ్ మీదకి వచ్చే ముందు ఆ చిన్న గ్యాప్, ఒక ఫస్ట్ 1-2 మినిట్స్ అనేది వాళ్ళకు కూడా ఫియర్ ఉంటుంది. ఆ భయం ఉండదటం అనేది కామను, దాని గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే మన చిన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు, అమ్మా నాన్న వాళ్ళు చెప్తుంటారు భయభక్తులు ఉండాలి రా అని. అంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాని మీద ఆ భయం చిన్న ఉంటే అప్పుడు మన కాంటెంట్ డెవలప్ చేసుకోవడంలో మంచి కాంటెంట్ను డెవలప్ చేయగలుగుతాం, అద్భుతమైన కాంటెంట్ ఇవ్వగలుగుతాం. నాకు అన్నీ వచ్చు అని పక్కన పెట్టేసి అమ్మో అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే దాని మీదకి మనం ఫోకస్ చేయగలుగుతాం. సో ఆడియన్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు నర్వస్గా ఉన్నారు అని ఫీల్ అవ్వరు వాళ్ళు, వాళ్ళకేం తెలియదు, కానీ మనమే మనం చూపిస్తూ ఉంటాం. సో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి, దాని నుంచి బయటికి రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళని ఎప్పుడైనా ఇంప్రెస్ చేయాలని, ఒక యాంకర్ వచ్చేటప్పటికి ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. మనము ట్రైనర్స్గా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళని వాళ్ళ ఎక్కువలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి, కానీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయవద్దు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి, ఆ నీడ్కి తగినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వటం అనేది ఒక ట్రైనర్గా ఇంపార్టెన్స్. అంతేగాని వాళ్ళని ఇంప్రెస్ చేయటం అనేది కాదు. అండ్ ప్రతిదీ కూడా మనం ఆలోచించుకోవాలంటే, నేను స్టేజ్ మీదకి వెళ్ళాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, నేను ఎవ్వరూ కూడా మనం టెన్షన్ పెట్టరు, నేనే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, వాళ్ళకి ఏం కావాలో అదే ఇస్తున్నాను, కాబట్టి ప్రతిదీ కూడా నా హ్యాండ్ ఓవర్లోనే ఉంది, నా కాన్ఫిడెన్స్లోనే ఉన్నాను, నేను ఏది చేయినా చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తామో లేదో అని కూడా మనం టెన్షన్ పడుతుంటాం. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై సెషన్ విల్ టేక్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని కూడా చెప్పొచ్చు. మనకు రాగానే వెంకటమంత్రి గారు చెప్పారు, మనం సెషన్స్ మధ్యలో కాకుండా మీరు లాస్ట్లో అడగండి, విల్ గెట్ ద ఆన్సర్స్ అని.
సో లైక్ దట్ మనం దాన్ని దాన్ని ఎలా చేయాలనే దాని మీదకి మన యొక్క ఆలోచన పోవాలి. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళేమనుకుంటారో వాళ్ళేమడుగుతారో దానికి ఇమీడియట్గా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలా రియాక్ట్ అవ్వాలా అనే దాని మీదకి పోతుంటుంది. అప్పుడు మనని అదంతా కూడా మనము టేక్ ఓవర్ చేసుకునేటట్టుగా మన ఆలోచనలు ఉండాలి. అప్పుడు మనం చేయటం అనేది ఈజీ అవుతుంటుంది. దాన్ని బట్టి మనము మన యొక్క ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెగిటివ్ టాకింగ్ ఇంటూ పాజిటివ్ థింకింగ్, మూడు ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి మూడు స్లైడ్లే టోటల్గా మన ప్రోగ్రామ్ అండి నిజం చెప్పాలంటే. సో అంటే మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషను ఆ స్టార్టింగ్ ఎట్లా ఉండాలి, ఎండింగ్ మా మిడిల్ ఆఫ్ ది స్పీచ్ ఎలా ఉండాలి, అండ్ క్లోజింగ్ ఆఫ్ ద స్పీచ్ ఎలా ఉండాలి అనేది ఇది చేసుకోవాలి. అండ్ నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టండి, ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచించండి. పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చేయగలను అన్నదానికి నేను చేయలేను అన్నదానికి చాలా డిఫరెంట్ ఉంది. చేయగలను అన్నప్పుడు దట్ మచ్ ఆఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది మన చుట్టూ, అలాంటి వ్యక్తులు మనకు పరిచయం అవుతుంటారు, అలాంటి వ్యక్తులతో సాన్నిధ్యం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనం ఏం చేయాలి ఎలా చేయాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. నేను చేయలేను అనుకున్నప్పుడు ఆ నెగిటివ్ పార్టిసిపెంట్స్ నెగిటివ్ పీపుల్ తోటే మనకు కాంటాక్ట్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళకి అదే తెలుసు, మనకు అదే తెలుసు. నేను చేయగలనున్నప్పుడు మనతో పాటుగా చేయగలను అనే వాళ్ళు మనతోటి మన కలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనకు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, వాళ్ళతోటి మన ఆలోచనలు పంచుకోవచ్చు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనే దానికి మన యొక్క ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా కూడా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఆ స్టేజ్ ఒకసారి తిరిగి వచ్చి మంచి స్మైలింగ్ ఫేస్ తోటి స్టేజ్ మధ్యలో నించొని హ్యావ్ టు స్టార్ట్ యువర్ స్పీచ్. అప్పుడు మన యొక్క పోస్చర్ ఎలా ఉండాలంటే ఒక కాన్ఫిడెంట్ పోస్చర్, రెండు కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెన్నుముక నిటారుగా ఉండి అండ్ దానికి అనుగుణంగా షోల్డర్స్ కొంచెం వైడ్ అప్ అయ్యి చెస్ట్ ముందుకొచ్చి అండ్ దానికి అనుగుణంగా 90 డిగ్రీస్లో మీ హెడ్ మూమెంట్ పెట్టేసి ఆ నించుంటే దట్ విల్ బి గ్రేట్ కాన్ఫిడెంట్ పోస్చర్. ఆ పోస్చర్ వాళ్ళకి కనిపించిందంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈయన దీని మీద కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్లో వాటర్ బాగా ఉన్నప్పుడు మనకి ఎట్లయితే ట్యాప్ ఇప్పితే ఫ్లో వస్తుందో ద సేమ్ ఈయన కూడా ఓవర్ హెడ్ ట్యాంక్లో బాగానే ఇన్ఫర్మేషన్ ఉంది, ఈయన మాట్లాడగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ని వాళ్ళకి కలిగించిన వాళ్ళం. మనం కాన్ఫిడెంట్ ఉండటమే కాకుండా పార్టిసిపెంట్స్లో కూడా ఆ కాన్ఫిడెంట్ కలిగించగలిగితే మీ సెషన్ అంతా అద్భుతంగా జరుగుతుంది అన్నమాట. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, అప్పుడు మన ప్రజెంటేషన్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ గ్రీట్ యువర్ పార్టిసిపెంట్స్, మన సెషన్లోకి వెళ్ళిపోయేటప్పుడు ముందు డైరెక్ట్గా సెషన్ స్టార్ట్ చేయకుండా వాళ్ళని ఆడియన్స్ అక్కడ కూర్చున్నటువంటి పార్టిసిపెంట్స్ని స్మైల్ చేస్తూ వాళ్ళని గ్రీట్ చేసుకుంటూ మన యొక్క సెషన్ స్టార్ట్ చేస్తే దట్ విల్ బి గ్రేట్ సెషన్ అవుతుంది. దానికి మనం ఏం చేయాలి, ఇంతకుముందు ఏంది ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తాం, దాన్ని ఓవర్కమ్ చేసానికి మనం ఏం చేయాలి, అప్పుడు అనుకున్నప్పుడు ఏంటంటే పర్పస్, అసలు ఎందుకు మనం ఈ ట్రైనింగ్ ఇస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరు, అకేషన్ ఏంటి, దేనికోసం మనము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సి వస్తుంది, పర్పస్ ఏంటి, మనం ఇవ్వటం ఇచ్చేటటువంటి ఆ ఇన్ఫర్మేషను వాళ్ళకేం ప్రయోజనాన్ని కలిగిస్తుంది, మనకేంటి ప్రయోజనం, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి. ఎప్పుడైనా కూడా ట్రైనింగ్ ఇవ్వటం అనేది ఇస్తున్నామంటే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో దానికి సంబంధించిన స్కిల్ని డెవలప్ చేయగలగాలి. మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి, వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. ఆ అవేర్నెస్ అనేది యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండాలి. వాళ్ళు ఎస్ ఇది కరెక్టు, ఇది ఇన్ఫర్మేషన్ చాలా అవసరము, ఇది మనకు అవసరం కదా, అంటే మన ప్రాబ్లం మనం ఏంటి యాజ్ ఎ ట్రైనర్గా అక్కడ నీడ్ ఆఫ్ పీపుల్ ఎవరు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి వీఆర్ గివింగ్ సొల్యూషన్స్, అవర్ ఐడియాస్ ఆర్ సొల్యూషన్ టు దెమ్. అప్పుడు ఏంటి మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషను అవేర్నెస్ కలిగించాలి, అట్ ద సేమ్ టైం దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఆ యాక్సెప్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఆ ప్రాబ్లమ్కి ఇచ్చినటువంటి సొల్యూషన్స్ అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అప్లికేషన్ చేసేటట్టుగా ఉండాలి. ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తారో అప్పుడు మళ్ళీ దెన్ వాళ్ళు మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకోగలుగుతారు, అంటే వాళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతారు, ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాగలుగుతారు. అప్పుడు వాళ్ళలో అచీవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పర్పస్ అలా ఉండాలి, అకేషన్ తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు సన్మాన సభలోకి వెళ్ళేసి సంతాప సభ స్పీచ్ ఇస్తానంటే కాదు, సంతాప సభలోకి వెళ్ళేసి సన్మాన సభ స్పీచ్ ఇస్తానంటే కాదు. సో అకేషన్ ఏంటి, అకేషన్ తగ్గట్టుగా మనం పర్పస్ఫుల్ స్పీచ్ అనేది మనం ప్రిపరేషన్ జరగాలి. ఆ ప్రిపరేషన్ ఎంత బాగా జరుగుతుందో మన ప్రజెంటేషన్ కూడా అంతే బాగా జరుగుతుంది. ఆ 3 P's ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనం ఎప్పుడైనా కూడా కాంటెంట్ని OBC అంటాం, ఓపెనింగ్, బాడీ అండ్ క్లోజింగ్.
ఓపెనింగ్ ఎలా జరగాలంటే మన ఫ్లైట్ ఎలాగైతే టేక్ ఆఫ్ తీసుకుంటుందో అలా మన యొక్క స్టార్టింగ్ ఆఫ్ ద స్పీచ్ ఫస్ట్ 5 మినిట్స్ ఈజ్ మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 5 మినిట్స్లో ఆ స్టార్టింగ్ ఎలా చేయాలంటే ఒక క్వశ్చన్ వేస్తున్నావు, లేదంటే ఒక స్మాల్ స్టోరీ చెప్తున్నావు, లేదంటే ఒక శ్లోకం చెప్తున్నావు, ఒక పద్యం చెప్తున్నావు, ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఒక కాన్ఫిడెంట్ ఒక మోటివేషన్ సెషన్ ఇస్తున్నప్పుడు దానికి తగినటువంటి కొటేషన్తో స్టార్ట్ చేయటం. అంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలన్నమాట. దాంతో వాళ్ళకి అర్థమైపోవాలి, ఓకే ఈయన ఈ టాపిక్ మీద చెప్పబోతున్నాడు, ఈ టాపిక్ మనకు అవసరము, ఈయన చెప్పేటటువంటి ఇన్ఫర్మేషను ఎండింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది వాళ్ళకి. సో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుందో అండ్ బాడీ ఆఫ్ ది స్పీచ్ కూడా అంతే అద్భుతంగా ఉండాలి. ఒక సంగీత భరితం మనకు ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే ఆ క్లౌడ్స్లో మధ్యలో ఇలా 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 వెళ్తూ ఉంటుందో, ఒకేలాగా కాకుండా కొంచెం అప్ అండ్ డౌన్ వెళ్తుంటుందో, అట్లా మన యొక్క స్పీచ్ కూడా ఎప్పుడు ఒకటే ఈసీజీ గ్రాఫ్ లాగా కాకుండా, ఈసీజీ గ్రాఫ్ ఆగిపోయినప్పుడు, అంటే మనిషి ఆగిపోయినప్పుడు ఈసీజీ గ్రాఫ్ ఎలా ఉంటుందో అలా కాకుండా, ఈసీజీ గ్రాఫ్ ఎలాగైతే అప్ అండ్ డౌన్ ఉంటుందో, మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ కానీ మన యొక్క స్పీచ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అంత అద్భుతంగా అప్ అండ్ డౌన్స్ అనేది జరగాలి. అంటే వాయిస్ను పెంచుతూ మాట్లాడటము, తగ్గిస్తూ మాట్లాడటము, ఎక్కడ పెంచాలి, ఎక్కడ స్ట్రెస్ చేసి మాట్లాడాలో ఆ ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి. దానికి అనుగుణంగా మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మన యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు మన యొక్క రెండు చేతులు రెండు హ్యాండ్ జెస్చర్స్ వచ్చేటప్పటికి మనం మాట్లాడుతున్న ఇన్ఫర్మేషన్ ద వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్కి అనుగుణమైనటువంటి హ్యాండ్ మూమెంట్స్ అనేది మన దగ్గర నుంచి రావాలి. మన చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో మనం చెప్పేటటువంటి కాంటెంట్లో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏమి ఉంటాయో ఆ ఎమోషన్స్ మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెస్ అవ్వాలి. ఆ ఫీలింగ్స్ ఆ భావాలు ఏముంటాయో ఆ ఫీలింగ్స్ మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ అవ్వాలి. మరి మరీ ఓవర్గా ఎక్స్ప్రెస్ అయ్యాననుకోండి మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. అంటే ఎంతవరకు మనం చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఏ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నామో, ఏ ఫీలింగ్స్ని క్యారీ చేస్తున్నామో దానికి అనుగుణంగా మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెస్ మన ఫేస్ ద్వారా ఎక్స్ప్రెస్ అవ్వం. అద్భుతం అని అలా మాట్లాడిన దానికి అద్భుతం అన్న దానికి తేడా ఉంటుంది. మనం వాయిస్ వినిపించకపోయినా మన యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్, మనం ఏం చెబుతున్నామో అనేది దే విల్ రిసీవ్ అనమాట. సో అంత ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అప్పుడేమవుతుంది, మన యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది. బాడీ ఆఫ్ ది స్పీచ్లో పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలుగా ఒక మన పేరాగ్రాఫ్ మొత్తం ఒకటేసారి చదవాలన్నట్టుగా ఉండకూడదు. అది మన మనసులో నుంచి రావాలి. అట్ ద సేమ్ టైం పాయింట్ టు పాయింట్గా మనం చెప్పగలిగితే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ అని ఫీల్ అవ్వగలుగుతారు. సో ఒక్కొక్క పాయింట్ టు పాయింట్గా మనం చెప్పగలగాలి. అది సంగీతభరితంగా ఉండాలి. ఒక చిత్రాన్ని ముద్రిస్తున్నట్టుగా మనం ఒక బాహుబలి సినిమా చూస్తే ఎలా అనిపిస్తుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ది బాహుబలి సినిమా తర్వాత కూడా మనం దాన్ని క్యారీ చేస్తాం. సో ద ఫీలింగ్ మనం కలిగించగలిగి ఆ ఎమోషన్ని టచ్ చేయగలగాలి వాళ్ళకి మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా. సపోజ్ ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు ఆ సొల్యూషన్స్ ఉపోద్ఘాతం లాగా అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి ఉపోద్ఘాతం కాకుండా మనం పాయింట్ టు పాయింట్ ఇది పరిస్థితి ఇలా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ సొల్యూషన్ ఈ టిప్స్ ఉపయోగించండి అన్నట్టుగా మనం ఒక పాయింట్ వైజ్గా మనం ఇవ్వాలి. కానీ ఒకటే పేరాగ్రాఫ్ని ఒకేసారి చదివి వదిలిపెట్టినట్టుగా ఉండకూడదు. అలాంటి సొల్యూషన్స్ ఆ బాడీ ఆఫ్ ది స్పీచ్లో ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి టచ్ అవ్వాలి, వాళ్ళ ఎమోషన్ టచ్ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి క్యారీ చేయగలుగుతారు లైఫ్లో. వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి సొల్యూషన్స్ని అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు అచీవ్మెంట్ అందరినీ ఓవర్కమ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటకు రాగలుగుతారు. దట్ ఈజ్ ఒక స్కిల్ వాళ్ళలో డెవలప్ చేయడమే కాకుండా దానిలో యాటిట్యూడ్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ చేంజ్ చేసేటట్టుగా మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి. ఎప్పుడైతే ఇంత బాగా ప్రిపేర్ చేసుకుంటా క్లోజింగ్ కూడా ఆ టచ్ అవ్వాలి, ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం క్లోజింగ్ చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి సిమ్టమ్స్ సీక్వెన్స్ ఏది ఉందో జస్ట్ సమప్ చేసుకుంటూ క్లోజ్ చేయగలిగితే మళ్ళీ ఎండింగ్లో వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఆ సీక్వెన్స్ అంతా బాగా గుర్తుంటుంది, దాన్ని క్యారీ చేయగలుగుతారు. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం అనుకుంటారో ఆ అవసరమైనప్పుడు దాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ క్లోజింగ్ అయిపోయిన తర్వాత మీ సెషన్ చాలా బాగుంది అనుకున్నప్పుడు మీరు ఎక్కడ సెషన్ ఇస్తున్నా కూడా దే విల్ కమ్. అలా వచ్చారంటే యు ఆర్ గ్రేట్ ట్రైనర్. వాళ్ళు రావటమే కాకుండా వాళ్ళతో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళ నైబర్స్ని కూడా తీసుకొని వచ్చారంటే యు ఆర్ వండర్ఫుల్ స్పీకర్ ట్రైనర్. సో అలా అద్భుతంగా ఉండాలంటే ప్రిపరేషన్ ఇంపార్టెంట్. అండ్ ప్రిపరేషన్తో పాటుగా నెక్స్ట్ పి వచ్చేటప్పటికి
ప్రాక్టీస్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ 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 ఎలా జరగాలి అనుకున్నప్పుడు, ప్రాక్టీస్ ఎంత బాగా జరిగితే అంత బాగా మన ప్రజెంటేషన్ ఉంటుందండి. ప్రాక్టీస్ దగ్గర చాలామంది ఏం చేస్తుంటారు అంటే ప్రాక్టీస్ని ఓవర్టేక్ చేస్తుంటారు, అప్పుడు ప్రిపరేషన్ చాలా బాగుంటుంది. చాలా మంచి కాంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారు, కాంటెంట్ ప్రజెంటేషన్కి వచ్చినప్పటికీ ప్రాక్టీస్ చేయకుండా వస్తే చాలా ఫెయిల్యూర్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మిర్రర్ ప్రాక్టీస్ చేయడం. కానీ మిర్రర్ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ మిర్రర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో ఏదైతే ఉందో, అక్కడ మీరు ప్రజెంట్ చేసేటప్పుడు ఎలాగైతే చేస్తారో ఆ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు చేసినట్టుగానే ప్రాక్టీస్లో కూడా జరగాలి. అప్పుడు మనం చెబుతున్నట్టుగా అనుగుణంగా మన జెస్చర్స్ వస్తున్నాయా లేదా, మన ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయా లేదా, మన బాడీ లాంగ్వేజ్ ఉంది, మన నించున్న విధానం ఏముంది. నించున్నప్పుడు కూడా పోశ్చర్ అనేది యాంగ్జైటీ టెన్షన్ ఫీల్ అవుతుంది, కానీ డిఫెన్సివ్ పోస్చర్గా పోస్చర్ ఉండదు, కాన్ఫిడెంట్ పోస్చర్ అనేది కనిపించాలి. దాంతోపాటుగా మనం నించున్నప్పుడు ఎప్పుడైనా కూడా బాడీ పార్ట్ అనేది మన వేస్ట్ నుంచి పైదే కదలిక ఎక్కువగా ఉండాలి, కానీ కింది పార్ట్ని ఎక్కువ కదిలించడం అనేది జరగకూడదు. ఇవన్నీ కూడా మనము మన అప్లికేబుల్ అవుతున్నాయా లేవా అనేది మిర్రర్ ప్రాక్టీస్లో చేసుకుంటే బాగుంటుంది, అవకాశం ఉంటుంది. అండ్ దా అది ఒకవేళ అది కాలేదనుకోండి, కనీసం మన ఫ్యామిలీ మెంబర్స్ ముందర మనం మాట్లాడగలిగితే మనకు బెస్ట్ పార్టిసిపెంట్స్, బెస్ట్ మనకు ఎస్ నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పగలిగేది ఎవరంటే మన ఇంట్లో వాళ్ళు అనమాట. సో వాళ్ళని ఓవర్లుక్ చేయకండి, వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నిజంగా మనం ఏం చేస్తున్నాము తప్పు చేస్తున్నాము వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తే దట్ విల్ బి గ్రేట్ ప్రజెంటేషన్ అవుతుంది. కానీ వీళ్ళకేం తెలుసు అనుకోకూడదు, ఎవరికి ఏం తెలుసు అనుకుంటే మనకేం తెలియకుండా అవుతుంది. సో వాళ్ళ ముందు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదన్నా ఇది నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ అసలు హ్యాండ్సే మూమెంట్ రావట్లేదు, నీ జెస్చర్సే కనిపించట్లేవు. కొంతమంది ఏం చేస్తున్నారు, నిలువుగా నిల్చొని జనగణ మనం మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటారు. అది కాదు, మనం మాట్లాడుతున్నప్పుడు మన హ్యాండ్ మూమెంట్ ఆటోమేటిక్గా వస్తాయన్నమాట, ఎందుకంటే ఇది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. బాడీ లాంగ్వేజ్ మీ కంటెంట్ కూడా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సింక్రనైజ్ వస్తాయన్నమాట. సో ఎఫెక్టివ్నెస్ వస్తుంది, అంటే పార్టిసిపెంట్స్ అక్కడ కూర్చున్న వాళ్లకు మనం చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి టచ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంది మన సెషన్లో. వాళ్ళకు మనకు మధ్యలో కమ్యూనికేషన్ని గ్యాప్ని తగ్గిస్తూ వస్తుంది. మీరు ఏమీ బాడీ లాంగ్వేజ్ ఉపయోగించకుండా జస్ట్ వాయిస్ మాడ్యులేషన్ ఏం లేకుండా జస్ట్ సాదా సీదాగా ఒక పేపర్ ముందర పెట్టుకొని చదువుతూ పోతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మనకు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఒక ఎఫెక్ట్నెస్ ఉండదు, ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు, ఇన్వాల్వ్ అవ్వాలి అది వినాలి అనే ఆలోచన కూడా కాదు. అక్కడ కూర్చున్నటువంటి పార్టిసిపెంట్స్ ఏదో ఒక అన్యమస్తకంగా కూర్చున్నా కూడా మీరు చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ విత్ బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి రీచ్ అవుతుంది. ఇది టీచర్స్ కూడా మీరు చాలామంది ఇది ఇంప్లిమెంట్ చేస్తుంటారు. వాళ్ళు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ని పిల్లలకి 20 మంది ఆరు 30 మంది స్టూడెంట్స్ ఉంటే ఆ స్టూడెంట్స్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు వాళ్ళు వేరే పరధ్యానంలో ఉన్నా కూడా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ని ఆ సబ్జెక్టుకు అనుగుణమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి చెప్తే ఆ పిల్లలు పరధ్యానంలో ఉన్న వాళ్ళ బడక సబ్ కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గా వెళ్ళి రీచ్ అవుతుంది అనమాట. సో బాడీ లాంగ్వేజ్ ఆల్సో సో మచ్ ఇంపార్టెంట్ ఇన్ ప్రాక్టీస్లో, మనకు అది చెక్ చేసుకోవాలి. అండ్ ప్రాక్టీస్ చేయటము, మిర్రర్ ప్రాక్టీస్, అండ్ ఇప్పుడు మైకైతే ఫోన్లు వచ్చినాయి, సెల్ఫోన్లో కూడా మనం ముందర పెట్టుకొని మనం మాట్లాడుతున్న స్పీచ్ని మనం రికార్డు చేసుకొని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోగలిగితే ఇంకా దానికంటే అద్భుతం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది పూర్తిగా, మనమే వీడియోని వింటున్నప్పుడు అబ్బా అనిపించింది అనుకోండి, మార్చండి, చేంజ్ చేయండి, దెన్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, రికార్డ్ చేయండి, దెన్ మళ్ళీ ముందుకెళ్ళండి. ఇవి మనకు చాలా బాగా మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దాంతో అప్పుడు మన ప్రజెంటేషన్కి పోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాక్టీస్ తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్ అండి. మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో, ఏదైతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకొని విజువలైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ పిక్చరైజేషన్, అంటే బాహుబలి సినిమా తీసినప్పుడు రాజమౌళి గారు ఎలా తీయాలి అనేది ఒక సీక్వెన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయన విజువలైజేషన్ చేసుకున్నారు, అంటే ఏం తర్వాత ఏది రావాలి, ఎక్కడ పాట రావాలి, ఎక్కడ ఫైట్ రావాలి, ఎక్కడ ఎమోషన్స్ క్రియేట్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఎలాగైతే విజువలైజ్ చేసుకుని దెన్ దాన్ని పిక్చరైజ్ చేయడం జరిగిందో, ద సేమ్ వే మనం కూడా మన యొక్క ప్రజెంటేషన్ని విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మనకు అర్థమవుతుంది ఎస్ మనము
మాట్లాడతాం, ఎలా మాట్లాడతాము, అయితే ఏ ఇన్ఫర్మేషన్ తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము, దాంట్లో చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో మన ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నామా లేదా, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, మన స్మైల్, మన ఫేస్లో స్మైల్ ఉందా లేదా, వాళ్ళలో ఒక హ్యూమర్ని క్రియేట్ చేస్తున్నామా లేదా, ఆ జోక్ చెప్తున్నప్పుడు ఎలా ఉంది, రియల్ టైం ఎగ్జామ్ చెప్తున్నప్పుడు ఎలా ఉంది అనేది కూడా మనం మనం విజువలైజ్ చేసుకుంటే ఆ విజువలైజేషన్ మీ ప్రజెంటేషన్ ఎఫెక్ట్గా జరగటానికి అది బాగా ఉపయోగపడుతుంది. మీ కాంటెంట్ మిస్ అవ్వకుండా, కాంటెంట్ మనం మర్చిపోకుండా ముందుకెళ్ళటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో విజువలైజేషన్ కూడా ఆ టెక్నిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతున్నటువంటి టెక్నిక్. సో మనం ఇది ఓవర్కమ్ చేసుకోవటానికి ఆ విజువలైజేషన్ టెక్నిక్ కూడా ఉపయోగించండి. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ స్టార్టింగ్ ఆఫ్ ది స్పీచ్లోనే మనం ఎండింగ్ ఎక్కడికి రీచ్ అవుతాము అనేది కూడా మనం ఎక్స్పెక్టేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనము స్టార్టింగ్లోనే ఎక్కడ ఎండింగ్ అంటే ఈ పార్టిసిపెంట్స్ కావాలన్నటువంటి ఇన్ఫర్మేషన్, స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకి ఎక్కడికి రీచ్ అవ్వలేక మనం చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చి మనము ఇది కూడా చాలా బాగా మనం ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, బ్రీతింగ్ టెక్నిక్. ఇన్హేల్ ఎక్సెల్ చేసేటప్పుడు, ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఒకసారి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ జనరల్గా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు, అది షాలో బ్రీతింగ్ కాకుండా బెల్లీ బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బెల్లీ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు, ఆ ఇన్హేల్ చేసి ఆగినప్పుడు ఈ రైట్ హ్యాండ్ పిలికిలి ఇలా బిగించి స్ట్రెస్ చేయాలి, స్ట్రెస్ చేసి మెల్లగా రిలీవ్ చేసుకుంటూ మనం ఎక్సెల్ చేయాలి. అప్పుడేమవుతుంది, మీలో ఇది ఎప్పుడు చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మీరు స్టేజ్కి వెళ్ళే ముందు, స్టేజ్ ఎక్కే ముందు కూడా ఈ టెక్నిక్ కనుక ఉపయోగించగలిగితే మీలో ఉన్నటువంటి చిన్న బెరుకు భయము కూడా ఓవర్కమ్ చేసుకొని మీ ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అక్కడికప్పుడు ఆ టైంలో చిన్న యాంగ్జైటీ, చిన్న టెన్షన్, చిన్న ఫీలింగ్ ఏదైనా జరిగినా కూడా ఆ ఫీలింగ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రీతింగ్ టెక్నిక్ కూడా మీరు హ్యాపీగా చేయొచ్చు. అండ్ వజ్రాసనము, జనరల్గా మనము వజ్రాసనము ఇవన్నీ మనకు అవసరమా అనిపిస్తుంటుంది, కానీ ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తుంటుంది, ఇండైరెక్ట్ హెల్ప్ చేస్తుంటుంది. వజ్రాసనం వేసుకుంటే వజ్రంలాగా ఉంటారు అంటుంటారు కదా, సో వజ్రాసనం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన వెన్నుముక స్ట్రాంగ్గా అవుతుంది, మనం నించున్న విధానం పోస్చర్లో కానీ ఆ ఎఫెక్ట్నెస్ పడుతుంది, మన ఎక్స్ప్రెషన్లో కూడా ఆ ఎఫెక్ట్నెస్ పడుతుంది. సో బ్రీతింగ్ టెక్నిక్ అండ్ వజ్రాసనం అనేది డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే ఇంకా బాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కనీసం బ్రీతింగ్ వచ్చేటప్పటికి మనం అక్కడికి వెళ్ళినప్పుడు, బిఫోర్ గోయింగ్ టు స్టేజ్, ఆన్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు కూడా అది చేయగలిగితే ఆ ప్రజెంటేషన్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ మర్చిపోతామనే ఫీలింగ్ని పక్కన పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఇంకా భయపడతాము, ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతానమేమో, ఇది ఇది ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పగలుగుతానో లేదో అని మీకు అలాంటి టెన్షన్ ఏదైనా ఉన్నప్పుడు చిన్న స్లిప్ అంటారు, చిన్న స్లిప్, అది క్యూ కార్డ్ అంటుంటాం మన, విజిటింగ్ కార్డ్ లాంతలాగా ఉంటుంది. ఆ విజిటింగ్ కార్డులో ఇప్పుడు సపోజ్ 1 అవర్ సెషన్ ఇవ్వాలనుకున్నారనుకోండి, 1 అవర్ సెషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీకు ఒక 7, 8 to 9 పాయింట్స్ ఆరు, ఆ పాయింట్స్ మాత్రం రాయండి. ఆ పాయింట్ చూడగానే మీకు ఆ పాయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేయాలి, సింపుల్. అదొక టెక్నిక్ అనమాట మనకు. అంటే ఆ క్యూ కార్డు కూడా మనం తీసుకుపోవచ్చు, మన ప్రసంగ పాఠాన్ని అంతా కూడా మనం ఒక లెసన్ అంతా నోట్బుక్ కానీ ఒక పేపర్ మీద రాసుకొని పెట్టి ముందులు పెట్టుకునే కంటే ఈ క్యూ కార్డు చేతిలో పెట్టుకోవచ్చు, లేదంటే ప్యాకెట్లో పెట్టుకోవచ్చు, అవసరమైనప్పుడు చూసుకొని దెన్ మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు కూడా, జస్ట్ బుల్లెట్ పాయింట్ లాగా ఉండాలి. మళ్ళీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాంట్లో పెట్టినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అది చూసుకున్నప్పుడు ఏది చెప్తున్నామో ఏది ఇది చేస్తున్నాము అని. అలా కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పే దాంట్లో స్టార్టింగ్, మిడిల్లో అండ్ క్లోజింగ్ ఉంటుంది కదా, దానికి అనుగుణంగా క్యూ కార్డులో ఆ బుల్లెట్ పాయింట్స్ పెట్టుకుంటే అవసరమైనప్పుడు ఆ క్యూ కార్డును చూసుకుంటూ మనం చెప్పగలుగుతాం. ఆ మిస్ అవ్వకుండా మన సీక్వెన్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది, ఎక్కడ మనం పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటాము, అట్ ద సేమ్ టైం మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా ఉండడానికి కూడా ఆ క్యూ కార్డు కూడా మనకు హెల్ప్ చేస్తుంది. సో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఓవర్ నైట్లో మనని అద్భుతమైన అక్కడ చూస్తూ, అబ్బా నిన్నటి వరకు ఇంత అద్భుతంగా మాట్లాడలేనటువంటి చంద్రశేఖర్ కౌరి గారు ఇంత బాగా మాట్లాడుతున్నారని అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక్కసారి ఒక వర్డ్ వచ్చిందనుకోండి, ఆ ఫీలింగ్ మనని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుందో ఆలోచించండి. మనం మాట్లాడటం అనేది ఇంపార్టెంట్, ఇది ఈస్ మోర్ ఆర్ట్, పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఆర్ట్. ఓవర్ నైట్లో మనని ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తుంది. ఇది ఎవరు కూడా ఓవర్ నైట్లో పెద్ద పెద్ద గొప్ప గొప్ప ట్రైనర్స్ అవ్వలే, ప్రాక్టీస్ ద్వారానే అయ్యారు, ప్రజెంటేషన్ ద్వారా అయ్యారు. మనం చేస్తూ ఉంటాం, తప్పులు అనేది చేస్తూ ఉంటాం, అది సహజం, దాని గురించి వర్రీ అవ్వకండి.
ఈరోజు మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ జరిగినాయంటే అయ్యో మిస్టేక్ జరిగినాయి అని ఫీల్ అవుతూ కూర్చోకుండా ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ సెషన్లో ఎవాల్యుయేట్ చేసుకోండి. సెషన్ అయిపోయిన తర్వాత హ్యావ్ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్, ఆర్ మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి పార్టిసిపెంట్ దగ్గర నుంచి. లేదు వాళ్ళ దగ్గర నుంచి, పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి మనకు ఎవాల్యుయేషన్ దొరకలేదు, ఫీడ్బ్యాక్ దొరకలేదు, మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. అప్పుడేమవుతుంది, నేను మనం చేసిన తప్పులేంటో ఒకసారి రెక్టిఫై చేసుకొని దెన్ మనం ప్రజెంట్ చేసడానికి అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. సో అలా ఎప్పటికప్పుడు మనము ప్రజెంటేషన్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ప్రజెంటేషన్ని సేమ్ ప్రజెంటేషన్ ఇంకొక దగ్గర ఇవ్వాల్సి వచ్చినా కూడా మనం మళ్ళా అప్డేట్ చేసుకోవాలి. కనీసం ఎప్పుడూ ఒక 10 to 20% కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతూ ఉండాలి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్లో, కాంటెంట్లో లోతైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పెద్ద పెద్ద నిఘంటు పదాలు చెప్పినా కూడా ఆ నిఘంటు పదాలను అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్పగలగాలి. మళ్ళా చాలామంది ఏం చేస్తుంటే పెద్ద పెద్ద నిఘంటు పదాలు చెప్తే పెద్ద గొప్ప ట్రైనరో గొప్ప స్పీకర్ అనుకుంటుంటాం, కాదు. దాన్ని మళ్ళీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్కి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అప్పుడు వాళ్ళ ప్రజెంటేషన్ వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. సో ఇన్ఫర్మేషను వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. దాంట్లో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. మనం చెప్పేటటువంటి భాష కూడా సరళంగా ఉండాలి, వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్లికబుల్ చేసుకునేటట్టుగా మన ప్రజెంటేషన్ ఉండి, అండ్ మనం ఇచ్చే స్కిల్స్ వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ యాటిట్యూడ్లో కానీ చేంజ్ అయ్యేటట్టుగా మన ప్రజెంటేషన్, మన కాంటెంట్ డెవలప్ చేసుకొని ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేస్తే మన సెషన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన ట్రైనర్స్గా మీరందరూ రాణించాలని, వస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్ గురుజీ గంపనాగేశ్వర గారికి అండ్ వెంకటమంత్రి గారికి, ఇంతసేపు మీ ఓపికగా విన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి రామ్ కమల్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. చిన్న కవరప్ ఏంటంటే, బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఒక 4-5 sentences చెప్పేస్తాను. మీరు ఇనిషియల్గా ఫియర్ గురించి చెప్పారు, పబ్లిక్ స్పీకింగ్ గురించి, దాని స్టేజ్ ఫియర్ గురించి, అండ్ దెన్ మ్యాజిక్ చేసి చూపించారు. దట్ ఈస్ ఫ్రమ్ లైక్ ఫస్ట్ ఇనిషియల్గా అది ఎట్లా చేశారో మాకు చెప్తే కొంచెం మేము కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తాము. తర్వాత వీడియో కూడా చూపించారు, ఫన్నీ ఫన్నీ వీడియో మన కమల్ హాసన్ గారిది. దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. అండ్ సింప్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫ్రైట్ గురించి చెప్పారు, కాజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ స్టేజ్ ఫ్రైట్ కాజెస్ కామన్గా ఉంటాయి, అందరికీ ఉంటాయి. నోబడి ఈజ్ పర్ఫెక్ట్, దే ప్రాక్టీస్ మోర్. అండ్ దెన్ ప్లానింగ్, లైక్ బేసిక్గా ప్లానింగ్ ఏ స్పీచ్, లైక్ ఓబీసీ గురించి చెప్పారు, ఓపెనింగ్ బాడీ అండ్ దెన్ క్లోజింగ్. పీపీపీ గురించి చెప్పారు, ప్రెజెంటేషన్ లైక్ ప్రిపరేషన్ ప్రాక్టీస్, అది మిర్రర్ గురించి మిర్రర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దెన్ లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ముందు మీరు ప్రజెంట్ చేసేది. విజువలైజేషన్ టెక్నిక్ గురించి చెప్పారు, దట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ టెక్నిక్. అండ్ దెన్ బ్రీదింగ్ టెక్నిక్ గురించి చెప్పారు. లాట్ ఆఫ్ పీపుల్ నో లైక్ టోనీ రాబిన్స్, లైక్ హీఈస్ వండర్ఫుల్ స్పీకర్ బట్ హీ ప్రాక్టీసెస్ అండ్ దెన్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు ద స్టేజ్ లైక్ తను బ్రీదింగ్ టెక్నిక్ ఫస్ట్ చూపిస్తారనమాట. మనం దాంట్లో చూస్తే హీ ఫోర్స్ లైక్ దాని గురించి చాలా ఎంఫసిస్ చేస్తారు. అండ్ దెన్ వజ్రాసనం గురించి, అండ్ దెన్ ప్రెజెంటేషన్ గురించి, అండ్ దెన్ క్యూ కార్డ్ గురించి, దేర్ ఆర్ సో మెనీ పాయింట్స్ లైక్ విచ్ వీ కెన్ టేక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ ఎవ్రీవన్ టు ఆస్క్ రామ్ కమల్ గారు ఫర్ 5-10 minutes. లైక్ యా సార్, నాకు క్వశ్చన్ ఉంది సార్. పీపీపీ లో ఫస్ట్ ది ప్రిపరేషన్, సెకండ్ ది ప్రాక్టీస్, అండ్ ది థర్డ్ వన్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. మనం భయం ఎట్లా పోతుంది అంటే, ఎక్కువ మనం ఎన్నిసార్లు ప్రెజెంట్ మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి దాన్ని ప్రెజెంట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్. లైక్ ఆ భయం పోతుంది అనమాట మనం చేసే కొద్ది. చెప్పండి సార్, ప్రిపరేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రజెంటేషన్ లేదనుకోండి, వాట్ ఈస్ ద యూజ్? సో ఆ పీలో 3 P's పెట్టడం వల్ల ఏంటంటే మీకు కూడా ఈజీగా క్యారీ చేస్తానికి, బాగా గుర్తుంటానికి అవకాశం ఉంటుందని 3 P's అని పెట్టడం జరిగింది. ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. ప్రిపరేషన్ ఎంత ఎంత ఎఫెక్టివ్ ప్రిపరేషన్ చేసుకోగలిగితే అంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలుగుతాం. యా వీడియో రికార్డింగ్స్ అన్ని మనము ఇంకొక అది అది నేను మనకందరికి పంపిస్తానండి. ఐ విల్ లైక్ మేక్ షూర్ దట్ లైక్ ఎవ్రీబడి గెట్స్ దోస్ వీడియోస్, వీడియో ప్రజెంట్ వీడియో రికార్డింగ్స్ అన్ని. లాస్ట్ ఎస్టర్డేది ఉంది, ప్లస్ టుడేది కూడా.
సాధ్యమైనంత వరకు వీడియో రికార్డ్స్ మీద డిపెండ్ అవ్వకండి, లైవ్ సెషన్స్ మీద డిపెండ్ అవ్వండి. ఎందుకంటే వీడియో రికార్డ్స్ ఇంకా మనకు ఇంపాక్ట్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మస్తు దొరుకుతాయి. కాకపోతే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి అక్కడ ట్రైనర్ ఉంటారు, మీకు ఇక్కడ డైలీ ఒక ట్రైనర్ వచ్చి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ క్లారిఫై అక్కడ, అప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవడానికి దట్ ఈస్ ఆల్సో ఒక మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి వెంకట్ గారు ఇంత బాగా ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినప్పుడు దాన్ని ఉపయోగించుకోగలిగితే ఇంకా మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఇన్వైట్ చేస్తే దట్ వుడ్ బి మోర్ ఎండర్ఫుల్. లైక్ 70 మెంబర్స్ ఆర్ 75 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో, బట్ మేబీ సాటర్డే ఈవినింగ్ కదా, మేబీ దే వెంట్ అవుట్ ఆర్ సంథింగ్. బట్ ఈ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు ఫీల్ ఇట్, అది మీరు ఫీల్ అవ్వండి. ఎందుకంటే మేము కూడా లాక్డౌన్ టైంలో ఈ ట్రైనింగ్స్ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. అనుకోకుండా ఆన్లైన్ లో నేర్చుకుని తర్వాత ఆఫ్లైన్ ట్రైనింగ్ వచ్చి రావడం జరిగింది. దాని ద్వారా ఈరోజు ఇప్పుడు ఐఎమ్ బిఫోర్ ఐఎమ్ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఫీల్డ్ ఐఎమ్ ఎ మ్యాజిషియన్. ఆ స్కిల్ నాకు దాని మీద కమాండింగ్ ఉండడం వల్ల ఆ స్కిల్కి ఈ మ్యాజిక్ ఈ ట్రైనింగ్లో నేను దాన్ని ఉపయోగించుకుంటూ నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ మ్యాజిక్ ద్వారా కన్వే చేయగలుగుతున్నాను. దానివల్లనే నాకు మ్యాజికల్ ట్రైనర్గా గంపా నాగేశ్వరరావు గారు గురూజీ అభివృద్ధి ఇవ్వడం జరిగింది. సో ఈ ట్రైనింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ అండి. అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్, మీరు ఐడియాస్ ఇస్తున్నారు అన్నమాట. ఆ ఐడియాస్ ద్వారా వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంటుంది చాలా మందికి. ఇది నాట్ ఓన్లీ స్టేజ్ మీదకి వెళ్ళి ఇస్తామనేది కాదు, మనము మన మన దైనందిక లైఫ్లో మన జీవితం లైఫ్ లైఫ్లో కూడా మన ఫ్రెండ్స్ కావచ్చు, మన మీరు ఒక కౌన్సిలర్గా కౌన్సిలింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట మనం చెప్పేటటువంటి విధానం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో ఏ ఒక్క సెంటెన్స్ ఏ ఒక్క సింగిల్ వర్డ్ వాళ్ళ లైఫ్ చేంజింగ్ చేసానికి అవకాశం ఉంటుంది అనేది తెలియదు. కాబట్టి ఫీల్ ఫ్రీ అండ్ ఇది మంచి ప్రొఫెషన్, మంచి ఐడియాలజీ కాబట్టి ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హలో, చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి సెషన్ అరేంజ్ చేసినందుకు. జస్ట్ ఏ క్వశ్చన్ ఏంటంటే, ఐ సా వన్ వన్ అదర్ ట్రైన్ అంటే వాళ్ళ యొక్క మదర్ టంగ్ ఇచ్చినప్పటికి హీ విల్ బి లైక్ ఏ సూపర్ స్టార్ అనమాట. ఈ యాక్చువల్లీ డూ ఏ ప్రెజెంటేషన్ అయితే ఏంటి ఎంత బాగానే ఉంటుంది. కానీ అదే టాపిక్ కానీ వెన్ యూ వాంట్ టు గో డీప్ టు ఎనీ ఆఫ్ ద ఇంగ్లీష్ యాక్సెంట్ డిఫరెంట్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే హీ విల్ ఫీల్ స్టార్ట్ నర్వస్. హౌ యూ కెన్ డూ ఇట్? బికాస్ ఇఫ్ యూ హ్యావ్ మదర్ టంగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ వేరే దానికి ఎట్లా ఎంత ప్రిపరేషన్ చేస్తున్నా సరే బికాస్ ఆఫ్ యూ నో ద ఆడియన్స్ విల్ బి ఇన్ డిఫరెంట్ యాక్సెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ కెన్ యాక్చువల్లీ ఓవర్కమ్ దట్ వన్? యాక్చువల్లీ ఐ నో ఇట్ విల్ బి ప్రాక్టీస్ బట్ దేర్ విల్ బి ఇది టిప్స్ యూ కెన్ ప్రొవైడ్ కైండ్ ఆఫ్. అవతల అవతల ఇప్పుడు సపోజ్ మీరందరికి ఇంగ్లీష్ వచ్చు, నాకు మాత్రం తెలుగు మాత్రమే వచ్చు అనుకోండి, మనము కంఫర్ట్గా దాంట్లో ఎంతవరకు మనము కన్వే చేయగలుగుతామో ఆ లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్కి సంబంధించినది మన ప్రాక్టీస్లో మనం మనకు అర్థమయ్యే మనము ఈజీగా కన్వే చేసే విధంగా ఆ సబ్జెక్ట్ ఆ లాంగ్వేజ్లో మనం ప్రిపరేషన్ అనేది జరగాలి. ఆ ప్రిపరేషన్ జరిగిన తర్వాత ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్లో మనము మన మన యొక్క ఆ ఫీలింగ్స్ని ఎమోషన్ని కరెక్ట్గా క్యారీ చేస్తున్నామా లేదా అనేది ఆ ప్రాక్టీస్లోనే తెలుస్తుంది. ఆ సబ్జెక్టు మనకు రాకపోయినా ఆ సబ్జెక్టులో మనం ప్రిపేర్ చేసుకొని ఆ ప్రిపేర్ చేసుకున్న దాన్ని ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ఆ మన ప్రజెంటేషన్లో ఆ ఇప్పుడు మన మా మదర్ టంగ్లో ఎలాగైతే ఫీలింగ్స్ని కానీ ఆ ఎమోషన్స్ని చేయగలుగుతామో ప్రజెంట్ చేయగలుగుతామో ద సేమ్ థింగ్స్ మన ప్రాక్టీస్లో మనం చూడగలగాలి. మనం అదే ఎమోషన్స్ క్యారీ చేస్తున్నామా లేదా దాన్ని ప్రజెంట్ చేస్తున్నామా లేదా ఆ కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా అనేది మనం ఆ ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనం ప్రజెంట్ చేయగలుగుతాం. దెన్ వాళ్ళకి రీచ్ అవ్వటం అనేది కూడా ఈజీగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాక్టీస్ చేయకుండా ఆ సబ్జెక్టుని మనం ప్రాక్టీస్ చేయకుండా అప్పటికప్పుడు మనం వెళ్ళేసి చెప్పినప్పుడు ఏంటంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, కొంచెం ఆడ్గా ఉంటుంది, వాళ్ళకి రీచ్ అవ్వడం కూడా కష్టంగా ఉంటుంది. సో సబ్జెక్ట్ అనేది మనకు తెలియకపోయినా ఆ సబ్జెక్ట్లో ప్రిపరేషన్ అనేది జరిగినప్పుడు ఆ ప్రిపరేషన్లో ఆ ఎమోషన్స్ను ఆ ఫీలింగ్స్ని క్యారీ చేసేటట్టుగా ఆ ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీ ప్రజెంటేషన్ వరకు హ్యాపీగా ఉంటుందండి. ఓకేనా సుధాకర్ గారు? థ్యాంక్ యూ. అండ్ ద సేమ్ టాపిక్ అంటే మే నాట్ బి ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు దిస్ వన్, అంటే ఇది కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే మేము ఏం చూస్తూ ఉంటాం అంటే మీటింగ్స్ లోనూ వాళ్ళు ఒక గ్రూప్ డిస్కషన్ లో మామూలుగా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏంటంటే లైక్ యూ ఇఫ్ యూ గివింగ్ ఎ ప్రెజెంటేషన్ మీరు లాస్ట్ లో క్వశ్చన్స్ అడగండి ఆన్సర్లు అడగండి, సో క్వశ్చన్ టు ఆన్సర్ అనేది ఉంటుంది. కానీ కొన్ని ప్రెజెంటేషన్స్ ఎలా ఉంటాయంటే యూ మొత్తం మీకు అంత గ్రూప్ ఉంటారు, మీరు ప్రెజెంట్ చేస్తూ ఉంటారు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అలాగే అవతల వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇలా చేయాలి మీరు ఇలా చేయాలి ఇలా చేయాలి అని.
ఈ టాపిక్ లో ఏంటంటే కొందరు వాళ్ళకి ఒక టాపిక్ చాలా అంటే దే హ్యావ్ స్ట్రాంగ్ అండ్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఏంటంటే మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే దే ఫర్గెట్ ద ఆన్సర్ అగైన్ దే విల్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ. హౌ కెన్ యూ ఓవర్కమ్ దట్ వన్? ఐ డోంట్ నో, అంటే ఇది ప్రెజెంటేషన్ కి అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ స్టేజ్ రిలేటెడ్ కాదు, ఇది ఇది ఒక గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ యాక్చువల్గా. బట్ యూ నీడ్ టు యూ కెనాట్ స్టాప్ ద ఎంటైర్ డిస్ట్రాక్షన్స్. ఆ డిస్ట్రాక్షన్స్ తో పాటు యూ హ్యాస్ టు ఓవర్కమ్ దట్ క్వశ్చన్ అడుగుతారు, కానీ ఆ క్వశ్చన్ కి ఏంటంటే వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే యూ నీడ్ టు గివ్ సమ్ టైమ్ టు అదర్ పీపుల్ టు ఆల్సో స్పీక్ యాక్చువల్లీ, యూ కెనాట్ గో అండ్ డామినేట్ ఎవ్రీథింగ్. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఆ క్వశ్చన్ కి ఏంటంటే సరైన ఆన్సర్ రాకుంటున్నాం, మర్చిపోతూ ఉంటాను అనమాట. సో మీరు చూస్తుంది ఏంటంటే ఎవరైనా అడుగుతున్నప్పుడు నో లెట్ మీ స్టాప్ యూ ఐ విల్ ఆన్సర్ ఇట్ అని ఆ విధంగా చేయడం అంటే కొంచెం దే హ్యావ్ గాట్ ఎ బ్యాడ్ రిమార్క్స్ ఆన్ ద ఈ ప్రెజెంటేషన్. సో వాట్ ఈస్ యువర్ టిప్స్ ఫర్ దాట్? షూర్ సార్. మనం మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే మధ్యలో ఇంట్రాక్ట్ అవటం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. మన ప్రజెంటేషన్ అయిపోయినాక ఇంట్రాక్షన్ అనేది ఆగొద్దు, ఆపగలగాలనుకుంటున్నప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే మనకు సబ్జెక్ట్ రిలేటెడ్గా కూడా అడగకపోవచ్చు వాళ్ళు, అదర్ దెన్ సబ్జెక్ట్ కూడా, అదర్ దెన్ ఆ టాపిక్ సంబంధించి కూడా వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే కొంతమంది ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ సందర్భంలో ఐడెంటిటీ అవ్వాలనుకుంటుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళని గుర్తించడము, వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళ క్వశ్చన్కి ఇమ్మీడియట్గా మీరు ఆన్సర్ చేయగలిగితే ఆన్సర్ చేయండి, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. అదర్వైజ్ ఆన్సర్ చేయటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దానివల్ల టాపిక్ డీవియేషన్ అవ్వటం కానీ టాపిక్ ఓవర్ నుంచి పక్కకి వెళ్ళిపోయి మళ్ళా ఇంకొక టాపిక్ని మనం తీసుకోవాల్సి వస్తున్నప్పుడు, ఈ టాపిక్ అంతా పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఈ టాపిక్ని మనం కంటిన్యూ చేయలేము, వీళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అనుకున్నప్పుడు మీ క్వశ్చన్కి నేను అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ నేను ఇస్తానని చెప్పవచ్చు. ఒకవేళ ఎండ్ ఆఫ్ ది సెషన్లో ఆ క్వశ్చన్ మీరు మర్చిపోతే యూ కెన్ అడగొచ్చండి, మళ్ళీ అడగొచ్చు సార్, మళ్ళీ ఒకసారి మీరు రివ్యూ చేయగలుగుతారా, మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగలుగుతారా, ఐ విల్ ఆన్సర్ యూ అని ఎండింగ్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే రిఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆ సందర్భాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ అలా క్వశ్చన్ ఎండింగ్లో తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే నేనే అన్నట్టుగా వస్తూ ఉంటారు క్వశ్చన్ అడగటంలో, దానికి సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే అవకాశం ఉంటే అప్పుడే చెప్పండి, లేదంటే ఎండింగ్లో తీసుకోండి. లేదు ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ మన దగ్గర లేకుంటే రియల్గా మనం ఒప్పుకోండి, ఐ డోంట్ నో సార్, మీరు మీ నెంబర్ ఇవ్వండి, నేను కావాలంటే నేను ఐ విల్ గివ్ ఆన్సర్ ఆఫ్టర్ కాల్ చేసి నేను కన్వే చేయగలుగుతానని కూడా చెప్పొచ్చండి. అంతేగాని మనకు తెలియని దాన్ని తెలిసినట్టుగా చెప్పడానికి మాత్రం ట్రై చేయకండి. ఓకే సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సుధాకర్ గారు, రామ్ సార్, నా పేరు శివాంగ్. ఇందాక మీరు రెండు క్వశ్చన్స్ వేశారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లాంగ్వేజ్, మన మదర్ టంగ్ ఒకటి ఉంది, మనము వేరే మదర్ టంగ్ డామినేటెడ్ మదర్ టంగ్ వాళ్ళతో ప్రెసెంటేషన్ వచ్చినప్పుడు ఏంటి అన్నది ఒక క్వశ్చన్ వేశారు, రైట్? అదొకటి. రెండవ క్వశ్చన్, రెండింటికి నేను ఐ వుడ్ లైక్ టు ఆన్సర్. ఫస్ట్ మన మదర్ టంగ్ ఒకటి, వేరే మదర్ టంగ్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ అబ్జెక్షన్ వచ్చింది చూడండి, ఈ అబ్జెక్షన్ బయట వాళ్ళు చేస్తున్నారా లేకపోతే మీకు మీకే అనిపిస్తుందా అన్నది, అది ఫస్ట్ అబ్జెక్షన్. అంటే ఎవరన్నా ఇంతకుముందు హే మీ మదర్ టంగ్ ఇది కాదు, నువ్వు ఇలా చేయలేవు అని ఎప్పుడన్నా చెప్పారా లేకపోతే మీకు మీకు అనిపిస్తుందా అన్నది ఒకటి. ఒకవేళ ఎవరైనా చెప్పుంటే అందులో ఎంత వ్యాలిడ్ ఎంతవరకు వ్యాలిడిటీ అన్నది చూసుకోవచ్చు. రెండవది, ఎవరు చెప్పలేదు మనకి మనకే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎస్పెషల్లీ నేను ఇక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, ఎప్పుడు మనము ఒక మీడియం ఆఫ్ స్టడీ తెలుగులో చదివి ఇంగ్లీష్లో జాబ్స్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే మనం తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి మాట్లాడతాం, కరెక్ట్? అయితే ఈ ఈ ప్రెజెంటేషన్స్లో అక్కడ ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక భాషలో ఆలోచిస్తున్నారు, ఇంకొక భాషలో ప్రెజెంటేషన్ చేయడానికి అనిపిస్తుంది. దానికి వచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాక్టీస్, స్టార్ట్ థింకింగ్. మీరు ఏ భాషలో ప్రెజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ భాషలో ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు ఆ ఫియర్ అనేది వెళ్ళిపోతుంది, సబ్జెక్ట్ లేక అని కాదు ప్రెజెంటేషన్ చేయడం వల్ల. డస్ ఇట్ మేక్ సెన్స్ సార్ సుధాకర్ గారు?
రామ్ కమల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సార్. రెండవ క్వశ్చన్ కి ఇంకొక ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. ఒకవేళ మీరు ఫెసిలిటేషన్ అనుకుంది, ఫెసిలిటేషన్ లో ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లో ఉన్నారు, ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని డిస్ట్రాక్షన్స్ అవి వస్తున్నాయి అంటే, నంబర్ వన్ కాంటెక్స్ట్ సెట్టింగ్ అంటే అట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ కాంటెక్స్ట్ సెట్టింగ్ అంత స్ట్రాంగ్ గా పెట్టారు అని దాన్ని బట్టి మీరు డిస్ట్రాక్షన్స్ అంత ఫాస్ట్ గా అవాయిడ్ చేయొచ్చు. రెండవది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇదే మన ప్లాట్ఫామ్ లో ఇప్పుడు తెలుగు నేను డ్రైవ్ చేస్తున్నాను, ఎంతమంది ఉన్నారు అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది నేను ఉంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను ఐఎమ్ ఎ స్పీకర్ ఆర్ ఐఎమ్ ద లీడ్ ఇన్ దట్ ఇన్ దట్ ప్రోగ్రామ్. సో మీరు యాజ్ అన్ ఆడియన్స్ మీరు ఒక క్వశ్చన్ అడిగితే నాకు అబ్సల్యూట్లీ ఆన్సర్ తెలియదు, బ్యూటిఫుల్, దానికి రెండు విధాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి సార్ చెప్పినట్టు, రాజ్ కమల్ రామ్ కమల్ సార్ చెప్పినట్టు, ఎస్ ఇది ఐ ఫైండ్ అవుట్ అండ్ లెట్ యు నో. రెండవది ఏంటంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్వశ్చన్, ఎనీబడి వాంట్స్ టు కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు దిస్ పాయింట్, యు ఎక్స్ట్రాక్ట్ ద ఆన్సర్స్ ఫ్రమ్ ద పబ్లిక్, బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్, నాట్ డేంజరస్, ఇట్స్ ఎ వెరీ ట్రికీ టూల్. ఎందుకంటే ఒకవేళ అందరూ ఇచ్చారనుకోండి, పిక్ వన్ ఆర్ టూ పీపుల్ అండ్ సమ్మరైజ్ ఇట్ బ్యాక్. ఎందుకంటే దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్, యూ మే బి ఎ కోచ్, లీడ్ ట్రైనర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దేర్ ఈస్ అ బ్రిలియన్స్ సిటింగ్ ఇన్ ద రూమ్. అర్థమవుతుందా? సో యూ కెన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఇస్ దర్ ఎనీబడి వాంట్స్ టు కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు దిస్ ఆన్సర్? ఎవరు లేదు. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. You got an excellent question. I think it needs some more time for me to come back. Either you can do that or you can do this. Ardhamendra Sudhakar Gari. Thanks, and thanks, Sugar. Thank you very much. You got my point, right? That is fine. Did you get my point? No, I got it. Yeah, sure. I got the point. Yes, yes. No, yeah. Yeah, now this, not for thanks, but I want you to understand the technique. There's a technique how you can extract it from the room if you don't know the answer. No. I got your point, actually. Okay, beautiful. Over to you, sir. Yeah, thank you. Back to you. Yeah, sir. Yeah, in question same like what, then I would like to conclude ద మీటింగ్ బికాస్ మనము కొంచెం ఓవర్ వెళ్ళాము, బట్ ఇట్స్ ఓకే, గుడ్ కన్వర్సేషన్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్ కమల్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. లాస్ట్ ఫస్ట్ బ్యాచ్ లో కూడా యూ హెల్ప్ అస్ అ లాట్, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నాట్స్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అండ్ మన బాపు గారు, హీఈస్ వండర్ఫుల్, అండ్ కవిత గారు, షీఈస్ హెల్పింగ్ ఎవ్రీడే, అండ్ గబ్బా నాగేశ్వరరావు గారు, లేకపోతే అసలు ఈ ప్రోగ్రామ్ ఏమి ఉండేది కాదు. థ్యాంక్ యూ గంపా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ జాయినింగ్. మనకి సెషన్స్ 18 డేస్ ఉంటాయండి, ఇంకా లైక్ దిస్ ఇస్ సెకండ్ డే, టోటల్ 18 డేస్ ఉంటాయి. ఇన్ పర్సన్ సెషన్ డాలస్ లో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నారంటే ప్లీజ్ లెట్ మీ నో. లైక్ మనకి 16th మార్చ్ అండ్ 17th మార్చ్ ఫుల్ డే ఉంటుంది. 16th మార్చ్ 2-3 అవర్స్ కన్వెన్షన్ సెంటర్ లో ఉంటుంది, నాట్స్ కన్వెన్షన్ సెంటర్ లో. We'll give more details, like flyer good ostundi, we'll send those details as soon as possible. And telegram group good okati tayar chestunnamu, we'll let you know like in the group. And also assignments istunnam andi every day, like please feel free to complete those by 7 p.m. that would be helpful. And we'll be assigning mentors also for I think 5 persons, one mentor laga plan chestunnamu. We will let you know those details also. Thank you very much. Thank you, Andy Kavita Garu. Thanks, Andy. Thank you, Andy. Good night, Andy. Yeah, good night. Yeah. Thank you, everyone. Thank you so thank much. You. Thank you.